డిస్ లెస్ట్ ఇన్ 2019 క్వశ్చన్ పేపర్ సంబంధించి 11th బిట్ చూద్దాం. హౌ మెనీ ఐపీ అడ్రస్సెస్ ఆర్ అవైలబుల్ టు ఏ కంపెనీ విత్ ఎ క్లాస్ బి అడ్రస్ అని అడిగారు. సో జనరల్ గా ఈ అడ్రస్లు మనం క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈగా బైఫర్గేట్ చేస్తాం. ఇక్కడ మనల్ని అడిగింది హౌ మెనీ అడ్రస్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఏ పర్టికులర్ కంపెనీ అన్నాడు. కంపెనీ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ హోస్ట్ అడ్రస్లు ఎన్ని అనేది మనం చెప్పాలి. రెండు రకాల అడ్రస్లు ఉంటాయి, నెట్వర్క్ అడ్రస్, హోస్ట్ అడ్రస్. ఇప్పుడు హోస్ట్ అడ్రస్లు ఎన్ని ఉంటాయంటే క్లాస్ బికి సంబంధించి 65536 ఉంటాయి, అదే ఆన్సరు. ఈ నెట్వర్క్ క్లాసెస్ సంబంధించి నెక్స్ట్ జరగబోయే గ్రామ సచివాలయం కానీ, యూజీసీ నెట్లో కానీ, ఏపీ సెట్లో కానీ, ఏపీ ఆర్ సెట్లో కానీ, గేట్ ఎగ్జామ్లో కానీ కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి దీని గురించి కొంచెం ఎలాబరేట్గా అన్ని క్లాసెస్ గురించి, సో ఎన్ని అడ్రస్లు ఉంటాయనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ మొత్తం కూడా 5 డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి మనకి. మొట్టమొదటి క్లాస్ ఏ గురించి చూద్దాం. క్లాస్ ఏ గురించి మనం కన్సిడర్ చేసినట్లయితే క్లాస్ ఏలో ఫస్ట్ ఆక్టెట్ రేంజ్ ఎట్లా ఉంటుందంటే 1 to 127 ఉంటుంది. అంటే జనరల్గా ఐపీ అడ్రస్ని మనం 4 ఆక్టెట్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం చూసినట్లు ఫస్ట్ నెంబర్ డాట్ సెకండ్ నెంబర్ డాట్ థర్డ్ నెంబర్ డాట్ ఫోర్త్ నెంబర్, ఈ విధంగా 4 ఆక్టెట్స్గా డివైడ్ చేస్తాం. ఈ 4 ఆక్టెట్స్లో క్లాసెస్ సంబంధించి ఫస్ట్ ఆక్టెట్ వాల్యూస్ ఎట్లా ఉంటాయంటే 1 to 127 ఉంటాయి. 1 to 127, ఓకే. సో కాకుంటే ఇక్కడ 127.x.x.x అంటే ఎక్స్ బదులు మనం 0 to 255 రీప్లేస్ చేసుకోవచ్చు. ఎక్స్ వాల్యూస్ ఏంటంటే 0 to 255. కాబట్టి ఇక్కడ 127.x.x.x అనేది లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్సెస్కి రిజర్వ్ చేస్తున్నారు అనమాట. లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్సెస్కి రిజర్వ్ చేస్తున్నారు. ఓకే, అంటే క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు. ద ఐపీ అడ్రస్ రిజర్వ్డ్ ఫర్ లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్సెస్ అని అయితే మనం ఏం చెప్పాలి, 127.x.x.x అని చెప్పాలి. లేదంటే 127.3.4.7 అని అనుకోండి, అది కూడా వ్యాలిడే. కాబట్టి 1 to 127 యాక్చువల్గా ఉంటాయి క్లాస్ ఏ అడ్రస్సెస్లో. దీంట్లో 1 to 126 యాక్చువల్ రేంజ్ ఆఫ్ అడ్రస్సెస్గా ఉంటాయి. తర్వాత డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ చూస్తే క్లాస్ ఏకి సంబంధించి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 255.0.0.0గా చెప్తుంటాను అనమాట. అంటే సబ్నెట్ మాస్కింగ్ కాన్సెప్ట్ మీకు క్లియర్ కట్ ఐడియా కావాలంటే కంప్యూటర్ నెట్వర్క్స్లో మనం వీడియో చేస్తున్నాము, అది ఒకసారి చూడండి. సో ప్రస్తుతానికి అయితే ఈ క్లాస్ ఏకి సంబంధించి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఏమవుతుంది, 255.0.0.0 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. క్లాస్ బికి సంబంధించిన అయితే 255.255.x.x, క్లాస్ సికి సంబంధించిన అయితే 255.255.255.x. ఇవి సబ్నెట్ మాస్క్లు డిఫరెంట్ క్లాసెస్ సంబంధించి. ఇకపోతే నెంబర్ ఆఫ్ నెట్వర్క్ అడ్రస్సెస్, మనం ఇందాక చెప్పుకున్నాం నెట్వర్క్ అడ్రస్లు ఉంటాయి, అదేవిధంగా హోస్ట్ అడ్రస్లు ఉంటాయని. అంటే ఈ నెట్వర్క్ అడ్రస్లో ఉండే ప్రతి అడ్రస్కి కూడా ఎన్ని హోస్ట్ అడ్రస్లు ఉంటాయన్నమాట. క్లాస్ ఏకి సంబంధించి మొత్తం మనకి 126 నెట్వర్క్ అడ్రస్లు ఉంటాయి. ఇందా మనం చెప్పుకున్నాం 127 రిజర్వ్డ్ అని, అదేవిధంగా 0.0.0.0 కూడా రిజర్వ్డ్. కాబట్టి 126 నెట్వర్క్ అడ్రస్లు ఉంటాయి. సో ఈ విధంగా ప్రతి నెట్వర్క్ అడ్రస్కి మరలా హోస్ట్ అడ్రస్లు ఉంటాయి, ప్రతి నెట్వర్క్ అడ్రస్కి మరలా హోస్ట్ అడ్రస్లు ఉంటాయి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆక్టెట్ అయిపోయింది కాబట్టి, అంటే ఇప్పుడు 256. సో ఈ 4 వాల్యూస్ మనకి కన్సిడర్ చేయాలి. 256 అంటే 2 పవర్ 8. ఇప్పుడు ఫస్ట్ ఆక్టెట్ వాల్యూ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఆక్టెట్ని మనం నెట్వర్క్ అడ్రస్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో మిగతా 3 రేంజ్ని మనం దేనికి యూజ్ చేయొచ్చు, హోస్ట్ అడ్రస్లుగా యూజ్ చేయొచ్చు.
కాబట్టి 2 పవర్ 8 ఇంటూ 2 పవర్ 8 ఇంటూ 2 పవర్ 8 మొత్తం ఎంత అవుతుంది 2 పవర్ 24. కాబట్టి 2 పవర్ 24 నెంబర్ ఆఫ్ హోస్ట్ అడ్రస్సెస్ మనకు ఉంటాయి ఇక్కడ క్లాస్ ఏలో. అదేవిధంగా ఇక్కడ అడ్రస్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ 0 అనేది ఫిక్స్డ్, క్లాస్ ఏలో 0 అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. 0 తర్వాత ఈ నెట్వర్క్ అడ్రస్లో నెట్వర్క్ అడ్రస్ ఉంటుంది 7 డిజిట్స్, దాని తర్వాత హోస్ట్ అడ్రస్ 8 డిజిట్స్, హోస్ట్ అడ్రస్ 8 డిజిట్స్, హోస్ట్ అడ్రస్ 8 డిజిట్స్. ఈ విధంగా మనం ఈ క్లాస్ ఏకి సంబంధించిన అడ్రస్ల్ని బైఫర్కేట్ చేసుకుంటాం. అది మొత్తం మీద క్లాస్ ఏకి సంబంధించి. క్లాస్ బి తీసుకున్నా అంటే క్లాస్ బిలో మనకి రేంజ్ ఆఫ్ ఫస్ట్ ఆక్టెట్ ఎట్లా ఉంటుందంటే 128 to 191 ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ 10 ఉంటుంది ఫిక్స్డ్. ఫస్ట్ 2 డిజిట్స్ ఆక్టెట్లో ఫస్ట్ 2 బైనరీ నెంబర్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. సో రిమైనింగ్ నెంబర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూ ఏమవుతుందంటే 128 అవుతుంది, ఈ వాల్యూ 191 అవుతుంది. కాబట్టి 128 నుంచి 191 వరకు ఫస్ట్ ఆక్టెట్ ఉంటుంది. సో ఇకపోతే రేంజ్ ఆఫ్ అడ్రస్సెస్ మనం చూస్తే 128.0.xx నుంచి 191.255.xx వరకు ఉంటాయన్నమాట. డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ గురించి ఇందాక చెప్పుకున్నాము. ఇప్పుడు నెంబర్ ఆఫ్ నెట్వర్క్ అడ్రస్సెస్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ నెట్వర్క్ అడ్రస్సెస్ మనం చూస్తే 2 పవర్ 14 ఉంటాయి. నెంబర్ ఆఫ్ నెట్వర్క్ అడ్రస్సెస్ 2 పవర్ 14 ఉంటాయి. ఎందుకని ఆల్రెడీ 2 డిజిట్స్ని మనం ఫిక్స్ చేసాము, ఇంకా రిమైనింగ్ ఎన్ని 6 డిజిట్స్ ఉంటాయి. అంటే 2 పవర్ 6 ఇంటూ 2 పవర్ 8. ఈ 4 నెంబర్స్లో ఫస్ట్ 2 నెంబర్స్ని మనం నెట్వర్క్ అడ్రస్గా యూజ్ చేసుకున్నాం అన్నమాట. సో 2 పవర్ 6 ఇంటూ 2 పవర్ 8 ఎంత, 2 పవర్ 14. 2 పవర్ 14 అడ్రస్లు నెట్వర్క్ అడ్రస్లుగా ఉంటాయి. ఇకపోతే రిమైనింగ్ అంతా 2 పవర్ 8 ఇంటూ 2 పవర్ 8 అంటే 2 పవర్ 16. 2 పవర్ 16 అడ్రస్లు నెంబర్ ఆఫ్ హోస్ట్ అడ్రస్లుగా ఉంటాయి. సో ఈ బిట్ మనల్ని అడిగింది ఇందాక, ఇందాక క్వశ్చన్లో ఏం అడిగారు, ఈ బిట్ అడిగారు ఎన్ని హోస్ట్ అడ్రస్లు ఉంటాయి, 65536 ఉంటాయి అన్నమాట. ఇక అడ్రస్సింగ్ ఫార్మాట్ చూస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 10 ఫిక్స్డ్గా ఉంటుందని. 10 నెట్వర్క్ అడ్రస్ నెంబర్ డాట్ నెట్వర్క్ అడ్రస్ నెంబర్స్ డాట్ హోస్ట్ అడ్రస్ నెంబర్స్ డాట్ హోస్ట్ అడ్రస్ నెంబర్స్, ఈ విధంగా మనకి అడ్రస్ ఫార్మాట్ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ సి తీసుకుంటే క్లాస్ సిలో మనకి ఫస్ట్ 3 డిజిట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. 110 110 110 అనేవి ఫిక్స్డ్. కాబట్టి ఇక్కడ 192 నుంచి 223 వరకు కావాలంటే ఇవి మీరు కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు. 192 నుంచి 223 వరకు మనకి ఈ ఫస్ట్ ఆక్టెట్ వాల్యూస్ ఉంటాయి. రేంజ్ ఆఫ్ అడ్రస్సెస్ వచ్చి 192.0.0.x నుంచి 223.255.255.x వరకు ఉంటాయన్నమాట. డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ గురించి ఇందాక చెప్పుకున్నాము. ఇకపోతే మొత్తం మీద నెంబర్ ఆఫ్ నెట్వర్క్ అడ్రస్లు ఎన్ని ఉంటాయంటే ఫస్ట్ 3 డిజిట్స్ ఫిక్స్డ్ అని చెప్పాం కదా, కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 2 పవర్ 5 ఉంటాయి. 2 పవర్ 5 ఇంటూ 2 పవర్ 8 ఇంటూ 2 పవర్ 8. సో ఇన్ని అడ్రస్లు మనకి నెట్వర్క్ అడ్రస్లు యూజ్ చేసుకుంటాము. 8 ప్లస్ 8 16 16 ప్లస్ 5 21. కాబట్టి 2 పవర్ 21 అడ్రస్లు దీన్ని కన్వర్ట్ చేసి చూస్తే మనకి 20,97,152 అడ్రస్లు మనకి నెట్వర్క్ అడ్రస్లుగా ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 2 పవర్ 8 ఉంది కదా, సో కాబట్టి 2 పవర్ 8 256 256 హోస్ట్ అడ్రస్లు క్లాస్ సిలో ఉంటాయన్నమాట. సో ఎక్కువ మన కాలేజెస్లో కానీ అదేవిధంగా కంపెనీస్లో కానీ ఎక్కువ యూజ్ చేసేది ఏ టైప్ ఆఫ్ అడ్రస్లు, క్లాస్ బి అడ్రస్ని మనం యూజ్ చేస్తాం, క్లాస్ బి అడ్రస్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇక నెట్ ఇక్కడ ఫార్మాట్ చూస్తే అడ్రస్ ఫార్మాట్ చూస్తే 110 ఫిక్స్డ్ అని చెప్పుకున్నాం. నెట్వర్క్ అడ్రస్ నెంబర్ నెట్వర్క్ అడ్రస్ డిజిట్ నెట్వర్క్ అడ్రస్ డిజిట్ ఫైనల్గా హోస్ట్ అడ్రస్ డిజిట్ ఉంటుంది. ఇకపోతే క్లాస్ డి తీసుకున్నాం అంటే క్లాస్ డి ఫస్ట్ 4 నెంబర్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. 1110 1110 ఇక్కడ చూసామంటే 0 10 1110 1110 ఇవి ఫిక్స్డ్ వాల్యూస్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత డిజిట్స్ యూజ్ చేసుకోవచ్చు. 1110 ఫిక్స్డ్గా ఉంటుంది, తర్వాత 4 జీరోస్, నెక్స్ట్ 1110 4 వన్స్. అంటే 224 నుంచి 239 వరకు ఫస్ట్ ఆక్టెట్ ఉంటుంది. ఇక రేంజ్ ఆఫ్ అడ్రస్సెస్ 224.0.0.0 నుంచి 239.255.255.255 వరకు రేంజ్ ఆఫ్ అడ్రస్సెస్ ఉంటాయన్నమాట. ఇకపోతే క్లాస్ డికి సంబంధించి సబ్నెట్ మాస్క్ ఉండదు.
నెట్వర్క్ అడ్రస్లు ఉండవు, హోస్ట్ అడ్రస్లు ఉండవు, అడ్రస్ ఫార్మాట్ అవసరం లేదు. దీనికి రీజన్ ఏంటంటే క్లాస్ డి ఈజ్ రిజర్వ్ ఫర్ మల్టీకాస్టింగ్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. సో మల్టీకాస్టింగ్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఒక స్పెసిఫిక్ నెట్వర్క్ ఐడి అనేది మనకు అవసరం లేదు. జనరల్గా బ్రాడ్కాస్ట్ చేస్తాం, బ్రాడ్కాస్టింగ్ మల్టీకాస్టింగ్ ఐడియా ఉంది కదా. సో ఒకవేళ ఐడియా లేకుంటే ఒకసారి క్లాస్ వినండి. బ్రాడ్కాస్టింగ్ మల్టీకాస్టింగ్లో మనం డైరెక్ట్గా మెసేజ్ని అందరికీ పంపించేస్తాం కాబట్టి ఇక్కడ మనకి స్పెసిఫిక్ నెట్వర్క్ ఐడి అంటూ, అంటే ఒక పర్టికులర్ ఐడిని మనం పర్టికులర్ హోస్ట్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే క్లాస్ ఈ తీసుకుంటే క్లాస్ ఈ అనేది సైంటిఫిక్ పర్పసెస్కి, అంటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పర్పసెస్కి దీన్ని రిజర్వ్ చేసి ఉంచారు. సో దీని లొకేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 240.0.0.0 నుంచి 255.255.255.254 వరకు ఉంటాయన్నమాట. సో అది క్లాస్ ఈ గురించి. జనరల్గా మనల్ని క్వశ్చన్ జనరల్గా దేంట్లో అడుగుతారంటే ఎక్కువ క్లాస్ బీలోనే అడుగుతారు. క్వశ్చన్ ఎక్కువ క్లాస్ బీలోనే అడుగుతారు. సో రేర్గా క్లాస్ సి గురించి అడుగుతారు. ఇది మనకి మొత్తం మీద ఈ నెట్వర్క్ క్లాసెస్ గురించిన కంప్లీట్ డిస్క్రిప్షన్. సో ఐపీ అడ్రస్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? ఐపీ అడ్రస్ ఫోర్ నెంబర్స్ సపరేటెడ్ బై డాట్. ఈ ఫార్మాట్లో మనకి ఐపీ అడ్రస్ ఉంటుంది. సో మినిమం వాల్యూ ఎంత? 0. మ్యాక్సిమం వాల్యూ 255. సో దీనికంటే పెద్ద వాల్యూస్ ఉండడానికి అవకాశం లేదన్నమాట. అది ఈ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.